తర్వాత అంత పవిత్రమైనది యమునా నది. గంగలో మునిగితే లభించే పుణ్యం యమునలో మునకేసినా లభిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు పొరపాటున మునకేస్తే పుణ్యం దేవుడి కెరుగు, రోగాల బారిన పడే అవకాశం ఉంది. నది జలాలు కాలుష్యంతో పరివాహక ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది ఢిల్లీలో తాగునీటి ఎద్దడికి కూడా కారణమవుతోంది. यमुना नदी प्रमादकरमैन विषपु नुरगलु गड्डकट्टिन मंचु फलकालुगा कनिपिस्तुन्नायि. परिश्रमल नुंची विडुदलैन व्यर्थालु नदिलो कलुस्तू उंडडंतो विषपु नुरगलु तेलियाडुतुन्नायि. 90% व्यर्थ जलालु 58% व्यर्थालु यमुना नदिलो कलुस्तुन्नायि. శుద్ధి చేయని మురుగునీటిని కూడా యమునలోకే వదిలేస్తున్నారు. మురుగునీటిలో ఫాస్ఫేట్ ఆమ్లం ఉంటాయి. ఇవి విషపూరిత నురుగుగా ఏర్పడుతున్నాయి. ఈ కారణంగానే కొన్ని రోజులుగా యమునా నదిలో భారీగా నురుగులు వస్తున్నాయి. కార్తీక మాసం సందర్భంగా గంగా యమునా నదుల్లో పుణ్య స్నానాలను ఆచరించి సూర్య భగవానుడికి పూజలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో ఢిల్లీలోని కాలిందీ కుంజ్ ప్రాంతంలో భక్తులకు మరో మార్గం లేక విషపూరితమైన జలాల్లోనే పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. యమునలో వస్తున్న నురగలను పక్కకు తోసి కొందరు స్నానాలు చేస్తూ ఉంటే అవి విషపూరితమని తెలియక చిన్నారులు ఆ నురగలతోనే ఆడుకుంటున్నారు. అయితే యమునలో మునకేస్తే పుణ్యం దేవుడెరుగు, రోగాల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యమున విషపూరితమని తెలుసని అయినా మరో మార్గం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి యమునా నదిలో విషపూరిత జలాల మధ్య కార్తీక స్నానాలు ఆచరించడంపై ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం కాలుష్య కోరల్లో ఢిల్లీ చెక్కుకుందన్న విషయం తెలుసు. మరొక పక్కన విషపూరిత వ్యర్థాలు జలాల మధ్య ప్రజలు జీవనం సాగిస్తున్నారు తీర ప్రాంత ప్రజలు. పూర్తి వివరాలు ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ నడికి తెలుసుకుందాం. సతీష్. విజయ చంద్రిక, యమునా నదిలో ప్రమాదకరమైన విషపునరుగులు గడ్డకట్టిన మంచు పలకల్లాగా కనిపిస్తున్న దాదాపు ఒక 10 రోజుల పై నుంచి కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కానీ వాటిని అరికట్టే విషయంలో అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్యలు మాత్రం ప్రారంభించినప్పుడు ఫలితాలు శూన్యంగా కనిపిస్తున్నాయి. కార్తీక మాసం కావడం, ఉత్తరాదిన ఈరోజు ఛత్ పూజ కావడం, పెద్ద ఎత్తున భక్తులంతా కూడా యమునా ఘాట్లో పెద్ద ఎత్తున కూడా పూజలు నిర్వహిస్తుంటారు, అదే యమునా నదిలో పుణ్యస్థానాలు కూడా ఆచరిస్తుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితులు దానికి భిన్నంగా కనిపిస్తున్నాయి. దాదాపు గతేడాది కన్నా కానీ ఏడాది పెద్ద ఎత్తున విషపునరుగు యమునా నదిలో ప్రవేశిస్తుంది. అయితే ఐటీఓకు ఆనుకొని ఉన్న యమునా నది ఒక దగ్గర కొంత ఇప్పటికే ఛత్ పూజకు సంబంధించిన ఏర్పాట్లను ఢిల్లీ ప్రభుత్వం చేసింది. మరోవైపు కలింగాకుంజ్లోని యమునా బ్యారేజ్ దగ్గర కూడా పరిస్థితి మాత్రం కొంత ఆందోళనకరంగా ఉంది. విషపునరుగు పెద్ద ఎత్తున ప్రవేశిస్తుంటే భక్తులు వేరే దిక్కుదోచని పరిస్థితుల్లో అక్కడే పుణ్యస్థానాలు ఆచరిస్తున్నారు. కొంతమంది ఆ పుణ్యస్థానాలు యమునా నదిలో పుణ్యస్థానాలు ఆచరిస్తే బాగుంటుందనే నమ్మకాలు ఉంటాయి. మరికొంతమంది మాత్రం ఈ పుణ్యస్థానాలని ఆచరించాలా లేదా అనేది కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పెద్ద ఎత్తున ఢిల్లీ ప్రభుత్వం పైన అనేక ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, ఖచ్చితంగా ప్రభుత్వం ఎందుకు చర్యలు చేపట్టలేదని చెప్తున్నారు. మరోవైపు విషపునరుగంతా కూడా నురుగు పెద్ద ఎత్తున కూడా యమునా నదిలో ప్రవహిస్తుంది. ఓవైపు కాలుష్యం, మరోవైపు విషపునరుగు ఢిల్లీ వాసులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. మరోవైపు నీతి ఎద్దడికి సంబంధించిన అంశంలో కూడా కొంత ఆందోళనకరమైన పరిస్థితి దేశ రాజధానిలో ఉన్నాయని చెప్పాల్సి ఉంటుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ఉన్నతాధికారులు సమావేశమైనప్పటికీ కూడా చర్యలు చేపట్టడంలో కొంత అలసత్వం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. యమునా నదిలో పెద్ద ఎత్తున మురుగునీటితో పాటు ఇప్పుడు విషపునరుగు ప్రవహిస్తున్నదని, దిక్కుదోచని పరిస్థితిలో ఎవరైతే భక్తులు ఉంటారో వారు అక్కడే స్నానాలు ఆచరిస్తున్నారు. పిల్లలంతా కూడా అక్కడే అక్కడే నదిలో పెద్ద ఎత్తున కూడా స్నానాలు ఆచరిస్తున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఛత్ పూజ ఢిల్లీలో పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్రభుత్వం హాలిడేస్ ప్రకటించింది. కానీ యమునా నదిని శుద్ధి చేయడం విషయంలో మాత్రం అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం పూర్తిగా వైఫల్యం చెందాయి. కార్తీక మాసం సందర్భంగా పెద్ద ఎత్తున కూడా గంగా యమునా నదుల్లో ఉత్తరాదిన పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తుంటారు. కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా పూజలు కంటిన్యూ అవుతున్నప్పటికీ కూడా యమునా నదిలో మాత్రం ఎక్కడా కూడా శుద్ధమైన నీళ్లు మాత్రం లేని పరిస్థితి నెలకొంది. విజయ చంద్రిక, థ్యాంక్ యూ సతీష్.